కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీ ప్రతిశాతంగా తీసుకుందన్నారు మంత్రి ప్రతిపాటి పుల్లారావు. తాము చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. కాకినాడ పోర్టుతో పాటు నగరంలోని రోడ్లు, డ్రైనేజీల అభివృద్ది తమ హయాంలోనే జరిగిందంటూ అన్న పుల్లారావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. తెలుగుదేశం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొన్న నంద్యాలలో, ఇప్పుడు కాకినాడలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఏం చేస్తుందనే విషయాల గురించి ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారిని తీసుకున్నా సార్. కాకినాడ కార్పొరేషన్ అనేది ఒక చిన్నది, దీన్ని ఎందుకు మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంత ఎఫర్ట్ పెడతా ఉన్నారు? అంటే తెలుగుదేశం పార్టీకి ప్రతి ఎన్నిక పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు కూడా ప్రతి ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఈరోజు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల అమల్లో కానీ ఏది వచ్చినా కూడా ప్రజా తీర్పుని ఎప్పుడు కూడా స్వాగతించడం అనేటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన 40 ఏళ్ల జీవితంలో ప్రతి ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. మొన్నటి నుంచి చూస్తాం, నంద్యాలలో కూడా ఇదే చెప్పారు, ఇక్కడ కూడా ఇదే చెప్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళు అవుతుంది, 3.5 ఏళ్లలో మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఇంకా చేరలేదా, తెలుసుకోలేకపోతున్నారా? ఎలక్షన్లు ఎప్పుడు వచ్చి ప్రత్యేకంగా ఎంతేసి మంది వచ్చి చెప్పడానికి? అంటే ఇప్పుడు కాకినాడ వచ్చేటప్పుడు 1200 కోట్ల రూపాయలు శాంక్షన్స్ జరుగుతున్నాయి కానీ, జరిగినటువంటి కానీ, జరగబోతున్నటువంటి కానీ చూసుకుంటే ఒక కాకినాడ కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ రానన్ని ఫండ్స్ ఈరోజు ఎలక్షన్ కోసం ఇచ్చినవి కూడా కాదు. ఎలక్షన్ కోర్టు డైరెక్షన్స్ వల్ల కానీ సడన్ గా వచ్చినటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని కూడా కాకినాడను డెవలప్ చేయాలి. అటువంటిది 1200 కోట్ల రూపాయలు కాకినాడ పట్టణానికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, స్మార్ట్ సిటీ చేయటం, పోర్ట్ సిటీని వెనకబాటు లేకుండా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువగా నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేసినటువంటి ఘనత, ఆ అభివృద్ధిని మేము ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం, ప్రజలు కూడా స్వాగతిస్తా ఉన్నారు. మీరు చెప్తున్న ఈ 12 కోట్ల అభివృద్ధి కానీ, 34,000 ఇళ్లు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు చేరలేదు, ఏమీ జరగలేదు కాకినాడలో ఈ 3.5 ఏళ్ల నుంచి అనే భావం ఉంది. అందుకోసం దాన్ని తొలగించడం కోసమే ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, అధికార పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారనే దానికి ఏం చెప్తారు? ఇప్పుడు డెవలప్మెంట్ కనపడతా ఉంది. ఈ రోజు రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, డోక్రా వాళ్ళకి మాఫీ చేసాం, ఎన్టీఆర్ వైద్యం ఇస్తున్నాం, కమ్యూనిటీ హాల్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు ప్రజలు కోరుకున్నటువంటి పాలన అందిస్తున్నాము. మత్స్యకారులకైతే 4,000 రూపాయలు బ్యాన్ పీరియడ్కి డబ్బులు ఇచ్చాము, డిటిఎస్లు ఇచ్చాము, అదేవిధంగా ఈరోజు నెట్స్ ఇస్తూ ఉన్నాము. మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూడా ప్రభుత్వం పనిచేయటం జరుగుతూ ఉంది. 2019 ఎన్నికల పైన ఈ నంద్యాల కానీ, ఇప్పుడు కాకినాడ ఎలక్షన్ల ఫలితాలు పడే అవకాశం ఉంది, ఆ భయంతోనే మీరు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారనే దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు భయం అనేటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలంటే మా నాయకుడి అనుభవానికి ఎన్నికలు చేయటం అనేటువంటి సునాయాసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఈరోజు ఏంటంటే ప్రతి ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోబట్టే ఈ విధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరిని కూడా పంపించడం జరిగింది. నంద్యాలలో ఏ విధంగా ఎలక్షన్ చేశామో నంద్యాల కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ చేయటంలో, అంటే ఎలక్షన్ చేయటంలో కూడా ఒక ఎక్స్పర్టీజ్ అని ప్రతి ఒక్కరికి ట్రైన్ చేస్తూ ఉన్నారు కొత్త వాళ్ళకి కానీ. ఇప్పుడు మేమున్న 4-5 ఎలక్షన్లు చేసాం, మా ఎలక్షన్స్ మావి కాకుండా లోకల్ బాడీస్ ఒక 4-5 చేశాం. ఆ విధంగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఎన్నికలంటే భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ మొత్తం మంత్రులను ఇక్కడ డంప్ చేసేసి అధికార దుర్వినియోగం పడికి పాల్పడతా ఉంది, ప్రజల మీద ఒత్తిడి చేస్తా ఉంది అనేది వైసీపీ ఆరోపణ. ఇప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ముద్దాయిలు, రౌడీలు, భూ కబ్జాకారులు అందరు దాంట్లోనే ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏంటంటే చేసిన అభివృద్ధిని చెప్తున్నాం, స్వాగతిస్తున్నారు. 48 డివిజన్లో కూడా తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులనే గెలిపించబోతా ఉన్నారు. మేయర్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది భారీ మెజారిటీతో. తెలుగుదేశం పార్టీ గత 3.5 ఏళ్లలో చేసిన అభివృద్ది పనులు చెప్పడానికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇక్కడికి వచ్చారు. అంతే తప్ప అధికార దుర్వినియోగం చేయడానికి కాదు. ఖచ్చితంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి తీరుతామని మంత్రి పుల్లారావు చెప్తున్నారు. కెమెరామెన్ విరాజ్ నేతతో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, కాకినాడ.